హలో ఫ్రెండ్స్, నేను మీ సందీప్ శాండి. ఈరోజు నా కంటెంట్ వచ్చేసి 5A పీవీసీ బాక్స్, అందులో 2 5-pin సాకెట్స్, 1 ఇండికేటర్, 2 1-way స్విచ్చెస్. ఎలా వైరింగ్, ఎలా కలెక్షన్ ఇవ్వాలో నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కంపల్సరిగా చూడండి, అయితేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను బాక్స్కి వచ్చేసి ముందే ఆల్రెడీ సాకెట్స్ అని స్క్రూస్ ఫిట్ చేసి ఉంచేసాను. ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి మనం వైరింగ్ బ్లాక్ వైర్ అనేది ఎప్పుడైనా న్యూట్రల్కి యూజ్ చేసుకోవాలి. లేని సిచ్యువేషన్లో దేనికన్నా వాడుకోవచ్చు. న్యూట్రల్ ఎలా కలెక్షన్ ఇవ్వాలి అంటే, 5-pin సాకెట్ ఉంది కదండి, దానికి ఎన్ అని ఒక టర్మినల్ పక్కన ఎన్ అని రాసింది ఉంటుంది. ఎన్ అంటే న్యూట్రల్, దానికి బ్లాక్ వైర్ అనేది ఇవ్వాలి. దాని నుంచి వెళ్ళి ఇండికేటర్ నుంచి వెళ్ళి ఇంకో 5-pin సాకెట్. ఓకే అండి, మెజర్మెంట్ చూసుకుంటూ మన వైర్ని అనేది స్లీవ్ తీసుకోవాలి కట్ చేసుకొని. ఓకే అండి, ఈ బ్లాక్ కలర్ వైర్కి 2 సైడ్స్ మంచి స్లీవ్స్ తీసేసుకొని. ఓకే అండి, వైర్కి స్లీవ్ అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మన 5-pin సాకెట్ ఉంది కదా, 5-pin సాకెట్ ఎన్ అని చూపి ఉంటుంది, అక్కడ ఎన్ అని రాసింది. ఆ టెర్మినల్కి మన న్యూట్రల్ అనేది కనెక్షన్ ఇవ్వాలి. ఓకే చూడండి, నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను 3 కి అక్కడ సైడ్ ఉన్న 5-pin సాకెట్కి, దీనికి ఎన్ అనే ఉన్న టెర్మినల్కి స్క్రూస్ లూజ్ చేసుకొని, 1 సైడ్ ఉన్న టెర్మినల్కి న్యూట్రల్ ఎన్ అని రాసి ఉన్న దానికి కనెక్షన్ అనేది ఇచ్చేసాను. దీని తర్వాత నుంచి వెళ్ళి మన ఇండికేటర్కి కూడా ఒక మన ఇండికేటర్ వచ్చేసి ఇండికేటర్కి కింది సైడ్ న్యూట్రల్ ఇస్తున్నాను నేను. ఓకే, ఇండికేటర్కి న్యూట్రల్ ఇచ్చేసి ఇండికేటర్ నుంచి ఇంకో 5-pin సాకెట్ ఉంది కదండి, దానికి ఇలా లూపింగ్ న్యూట్రల్ అనేది లూపింగ్ కొట్టుకుంటూ ఉండాలి. ఓకే, న్యూట్రల్ వైర్ అనేది ఎప్పుడు కూడా మనం గట్టిగా బిగించుకోవాలి. ఓకే, దాని తర్వాత ఇండికేటర్ అయిపోయింది కదా, ఇండికేటర్ తర్వాత నుంచి వెళ్ళి న్యూట్రల్ సాకెట్, ఇంకో 5-pin సాకెట్. ఆ 5-pin సాకెట్ నుంచి వెళ్ళి మన బాక్స్కి వచ్చే మెయిన్ న్యూట్రల్ కూడా ఉంటుంది కదా అండి, ఇంకోటి ఆ కేబుల్, ఈ కేబుల్, ఈ 2 కేబుల్ని అటాచ్ చేసుకొని ఆ స్క్రూస్లో ఆ ఎన్ఎన్ రాసిన న్యూట్రల్ టెర్మినల్లో మనం ఈ కేబుల్స్ అనేటివి ఫిట్ చేసేయాలి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే ఉంటే మీకు అంత క్లారిటీగా అర్థం కాదు. ఓకే అండి, టైట్గా బిగించేసాను నేను దీన్ని. ఓకే, ఈ బోర్డు వచ్చేసి బోర్డుకి న్యూట్రల్ వైరింగ్ అనేది ఓవర్, ఎంత న్యూట్రల్ వైరింగ్ ఓ 5-pin కి న్యూట్రల్, ఇండికేటర్కి న్యూట్రల్, ఇంకో 5-pin కి న్యూట్రల్. న్యూట్రల్ అనే టెర్మినల్ పైన పక్కన రాసింది ఉంటుంది ఎన్ అని, దాన్ని చూసుకొని మీరు ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ వైర్. రెడ్ వైర్ని నేను ఎప్పుడు ఫేజ్కి యూజ్ చేస్తాను, ఫేజ్ అంటే లోడు. మెజర్మెంట్ చూసుకొని స్లీవ్ అనేది తీస్తున్నా ప్రజెంట్ మన కేబుల్కి. ఇవన్నీ స్విచ్చెస్కి పైన ఉన్న పైన ఉన్నాయి కదండి, ఆ టెర్మినల్స్కి 1-way స్విచ్ 2 ఇండికేటర్, ఇండికేటర్ 2 ఇంకో 1-way స్విచ్. ఈ 3 కి ఫేజ్ అనేది కలెక్షన్ కంపల్సరీ ఇవ్వాలి. ఇండికేటర్కి 1 న్యూట్రల్, 1 ఫేజ్ అవుతేనే ఇండికేటర్ మనకు లైట్ వస్తుంది అన్నట్టు, వెలుగుద్ది అది. ఓకే, స్లీవ్ తీసిన తర్వాత వైర్ని మంచిగా టైట్గా తిప్పి టైట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ 3 ఉన్న టెర్మినల్ పైన ఉన్న స్క్రూస్ లూజ్ చేసి లూజ్ చేస్తున్నాను. ఓకే, 1-way స్విచ్ టెర్మినల్లో పైనుంచి తీసుకొని దాని తర్వాత ఇండికేటర్ టెర్మినల్లోకి పంపిస్తున్నాను. ఓకే, దాని తర్వాత ఇండికేటర్ నుంచి ఇంకో 1-way స్విచ్ ఉంది కదా అండి, ఆ స్విచ్లోకి టెర్మినల్లోకి పంపించేశాను. ఓకే, మిగిలిన దాన్ని అటు సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఆ స్క్రూస్ అనేవి టైట్గా బిగించుకోవాలి. ఇంకా ఇంతే అండి, ఇప్పుడు టైట్గా బిగించుకున్నాక చూస్తే
ఈ బోర్డ్ వచ్చేసి 2 5-pin సాకెట్స్, 2 1-way స్విచ్చెస్, 1 ఇండికేటర్ కలెక్షన్ కదా. ఎక్స్టెన్షన్ బాక్స్ ఇప్పుడు న్యూట్రల్ ఫేజ్ అనేది 2 వచ్చేసినాయి మనకి. రెడ్ ఫేజ్ బ్లాక్ అనేది న్యూట్రల్ 2 వచ్చేసినాయి కాబట్టి ఇంతే. దీని తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఈ 1-way స్విచ్ నుంచి వెళ్ళి ఈ 5-pin సాకెట్కి లైన్ కలపాలి. ఓకేనా? ఓకే, ఇప్పటికైతే ఫేజ్ న్యూట్రల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఫేజ్ అలా వచ్చింది. ఇండికేటర్ 1-way స్విచ్చెస్ 2. ఓకే, వన్ వే స్విచ్ నుంచి ఇప్పుడు ఓకే. ఇప్పుడు చూసారు కదా అండి, ఇంకో నేను రెడ్ కలర్ వైర్ అనేది ఆల్రెడీ స్లీవ్ తీసి రెడీ ఉంచుకున్నా. ఆ స్లీవ్ తీసిన కేబుల్ అనేది మన 1-way స్విచ్ కింది టెర్మినల్ ఉంది కదా అండి, దానికి ఇవ్వాలి. దాని నుంచి వెళ్ళి 5-pin సాకెట్ ఉంది కదా, దాంట్లో ఎల్ అని ఉంటుంది. ఎల్ అంటే లోడు లైన్ అని అర్థం. ఇక 1-way స్విచ్ కింద పక్కన 5-pin సాకెట్ ఉంది కదా, దానికి ఎల్ అని. ఇలా మనము కలెక్షన్ అనేది అక్కడ నుంచి ఇటు ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుందంటే మన 1-way స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్ మన 5-pin సాకెట్లోకి పవర్ సప్లై అవుతుంది. అలా ఇక అప్పుడప్పుడు ఈ 5-pin స్క్రూ ఫిట్టింగ్ 5-pin సాకెట్స్ ఉంటాయి కదండి, అవి మధ్యలో ఉన్న స్క్రూస్ కొన్ని లూజ్గా వస్తాయి. మనం బాక్స్ ఫిట్ చేసే ముందు ఒకసారి అది చెక్ చేసుకోవాలి, లూజ్ ఉందా టైట్ ఉందా అని. లూజ్ ఉంటే టైట్ చేసుకోవాలి, టైట్ ఉంటే పర్లేదు. ఓకే, చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను 5-pin సాకెట్కి ప్లస్ అనేది ఒకటి లైన్కి కలిపేసాను ఎల్కి. దాని తర్వాత నుంచి వెళ్ళి మన 1-way స్విచ్ ఉంటుంది కదా, ఆ 1-way స్విచ్ కింది టెర్మినల్కి, అది మిగతా కేబుల్ మిగిలిన కేబుల్ సైడ్ కనెక్ట్ చేసేయాలి. ఈ ఫిట్టింగ్ అనేది గట్టిగా బిగించుకోవాలి. ఓకే, 1 సైడ్ కలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో 1-way స్విచ్ 5-pin సాకెట్ ఉంది కదండి, దానికి కూడా సేమ్ యాజ్ చేసి ఇంకో మెజర్మెంట్ తీసుకొని కేబుల్ రెడ్ కలర్ కేబుల్ తీసుకొని మెజర్మెంట్ ఆ సైజ్ చూసుకొని కట్ చేసుకొని 2 సైడ్స్ మనము ఆ స్లీవ్ అనేది తీసుకోవాలి. మంచి నీట్గా తీసుకున్న తర్వాత 2 స్క్రూస్ని ఫ్రీ చేసుకోవాలి. ఫ్రీ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, ఫ్రీగా ఉండడానికి పెద్ద కేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఇక చిన్న కేబుల్ పెట్టేశాను. చిన్నగా చిన్న మంచిగా అనిపిస్తుందని చిన్నది తీసుకున్నా. ఓకే, 5-pin సాకెట్కి ఎల్ అని ఉంటుంది కదా అని, ఆ ఎల్ దగ్గర లోడ్, ఆ లోడ్ దగ్గర కనెక్ట్ చేసేసాను. ఇంకా 1-way స్విచ్కు టెర్మినల్, ఇంకో టెర్మినల్ ఖాళీ ఉంది కదా, ఆ టెర్మినల్లో ఈ కలెక్షన్ ఇచ్చాను. ఇంతే అండి, సింపుల్. మీరు ఫస్ట్ నుంచి ఇలా ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసుకుంటే మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమై ఉంటుంది. దయచేసి అట్లా స్కిప్ చేయకండి, చూడండి. ఇంతే, బాక్స్ అనేది ఫిట్టింగ్ అయిపోయింది. 1 ఇండికేటర్, 2 1-way స్విచ్చెస్, 2 సాకెట్స్ కలెక్షన్ ఇంతే అండి. ఇప్పుడు చూడండి, ఈ 5-pin సాకెట్కి దాని పక్కన ఉన్న బటన్ వేస్తే ఆ 5-pin సాకెట్ ఆన్ అవుతుంది. సేమ్ యాస్టిస్ ఈ సైడ్ కూడా ఉన్న అంతే, 1 బటన్ ఆన్ చేస్తే 5-pin సాకెట్ ఆన్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు ఇంకోసారి మనకు లైన్ ఎలా వచ్చింది, దాని తర్వాత మనకు న్యూట్రల్ ఎలా వచ్చింది, దాని తర్వాత లైన్ బటన్ ఆన్ చేస్తే ఆన్ నుంచి వెళ్ళి 5-pin లైన్ వెళ్తుంది. సేమ్ యాస్టిస్ ఇటు కూడా అంతే, ఈ బటన్ ఆన్ చేస్తే ఇటు నుంచి వెళ్ళి లైన్ వస్తుంది. బటన్ ఆన్ చేస్తే వెళ్తుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అన్నట్టు. సేమ్ అది కూడా బటన్ ఆన్ చేసి ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటి, దీని కింద బాక్స్ ఉంటుంది కానీ గ్యాంగ్ బాక్స్, ఆ గ్యాంగ్ బాక్స్కి చిన్న రంధ్రం చేసేసుకోవాలి మనం. ఆ కేబుల్స్ బయటికి వెళ్ళాలి కదా, బయటికి వెళ్ళాలంటే మనకి ఏ సైడ్ అయితే మనం కేబుల్స్ పెట్టుకుంటామో ఆ సైడ్ రంధ్రం చేసుకోవాలి. చిన్న మన స్కూల్ లెవెల్ టెస్టర్ తోటి మంచి నీట్గా రౌండ్గా రంధ్రం చేసేసుకోవచ్చు. రంధ్రం చేసిన తర్వాత ఆ కేబుల్స్ అనేది ఇట్లా మనం ముడేసుకొని పెట్టాలి. కానీ నేను వచ్చేసి ఈ వీడియోలో ముడి అనేది వేయలేదు. ముడి వేస్తే ఏమవుతుందంటే మనం స్విచ్ వైర్ని ఎవరు లాగినా కూడా ఆ సాకెట్ను స్విచ్చెస్ నుంచి ఊచి రాదన్నట్లు వైరు. ముడి అనేది కంపల్సరీ వేసుకోవాలి, కానీ నేను ఈ వీడియోలో వేయలేదు. మీరు మాత్రం వేసుకోండి, కంపల్సరీ ముడి అనేది వేయాలి. ఓకే అండి, ఇంతే. ఇప్పుడు ఈ బాక్స్ టైట్గా వైర్ని అన్ని బయటకు తీసేసుకొని ఈ గ్యాంగ్ బాక్స్కి
నాలుగు స్క్రూస్ ఇస్తారు కదా, ఆ నాలుగు స్క్రూస్ కూడా మనం నాలుగు సైడ్లో ఫిట్ చేసేయాలి. ఈ స్క్రూస్ అనేది కంపల్సరీ మంచిగా టైట్గా బిగించుకోవాలి, ఎందుకంటే మనం పైనుంచి వెళ్ళి 3-pin సాకెట్ ఏదైనా 3-pin టాప్ పెట్టి బయట లాగినప్పుడు మొత్తం బోర్డుకు బోర్డు ఊచి రావద్దు అంటే ఫస్ట్ ఈ స్క్రూస్ని మనం మంచిగా గట్టిగా బిగించుకోవాలి. ఇది కంపల్సరీ. ఓకే అండి, ఇంతే సింపుల్ ఎక్స్టెన్షన్ బాక్స్ ఎలా చేసుకోవాలన్నది. మీరు వీడియో కనుక మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చి అర్థమై ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందరలో ఇంకా చాలా చాలా వీడియోస్ చేస్తాను మీకు మీకు చూడాలి. వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు రెండు కేబుల్స్ ఉన్నాయి కదండి, ఆ కేబుల్స్కి మనం స్లీవ్ తీసేసి ఎక్స్టెన్షన్ బాక్స్ ఇంకో చిన్న బాక్స్లో పెట్టి ఈ వైరింగ్ అనేది అయిపోయింది కదా, తర్వాత చెకింగ్ చేసుకుందాం. ఒక బల్బు పెట్టి వస్తుందా, ఒక ల్యాంప్ పెట్టి చెక్ చేద్దాం ఎలా ఆన్ అవుతుందా ఆన్ అవుతుందా అని. ప్రజెంట్ అయితే నేను టెస్టర్ పెట్టాను చూడండి, టెస్టర్లో బటన్ ఆన్ చేస్తే ఇండికేటర్ వస్తుంది, ఆఫ్ చేస్తే వెళ్ళిపోతుంది, అంటే ఓకే అది కరెక్షన్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. మీరు కూడా చేసిన తర్వాత అలా చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న తర్వాత వాడుకోవచ్చు. సేమ్ ఇక్కడిది కూడా అంతే, చూసారుగా ఇండికేటర్ వెలుగుతుంది, బటన్ ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఇంకోసారి చూద్దాం. ఓకే, బటన్ వేయగానే ఇండికేటర్ వస్తుంది, ఆఫ్ చేయగానే ఆఫ్ అవుతుంది. దీని తర్వాత మనం వచ్చేసి ఒక హోల్డరు వన్ బల్బు ల్యాంప్ తీసుకొని ఈ రెండిట్లో కనెక్షన్ ఇచ్చి చూద్దాం. ఓకే, హోల్డర్ కూడా ల్యాంప్ కూడా వెలుగుతుంది, చూసారు కదా అండి. మీరు కూడా స్విచ్ అనేది వేయగానే ల్యాంప్ ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ 5-pin సాకెట్లో కూడా టెస్ట్ చేద్దాం. ఓకే, స్విచ్ వేయగానే అది మళ్ళీ ఆ ల్యాంప్ కూడా ఆన్ అవుతుంది, స్విచ్ ఆఫ్ చేయగానే ఆఫ్ అవుతుంది. ఇంతే అండి సింపుల్. మీ ఇంట్లోనే ఉండి ఎక్స్టెన్షన్ బాక్స్ని నీట్గా క్రియేట్ చేసుకోవచ్చు మీరు కూడా.